చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నూనా బేబీ ఒకటే ఒకటే. హలో ఫ్రెండ్స్, సో ఈ యానిమేషన్లో లిరిక్స్ వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు లేటెస్ట్ అలైట్ మోషన్ యాప్ని అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ రేషియో అయితే కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసుకొని లైట్ గ్రే కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ సో లైట్ గ్రే కలర్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ముందు మనం సాంగ్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వివ్ ఆల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ సాంగ్ అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలి అనుకున్నారో మీరు ఆ సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను చూడండి. సో నేను యాడ్ చేసిన ఈ సాంగ్ అనేది చూడండి 23 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఇలా సాంగ్ అని యాడ్ చేసిన తర్వాతకి సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర చేసుకొని ఒకసారి సాంగ్ని మీరు ప్లే చేసి వినండి. సాంగ్ ఒకసారి ప్లే చేసి విన్న తర్వాతకి సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నాకు నేను యూజ్ చేసిన సాంగ్లో నాకు ఫస్ట్ లిరిక్ చిన్ని బేబీ అనేసి వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాతకి సో ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా పైన మనకు ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు ఫాంట్ ఆప్షన్ చూడండి పైన రోబోటిక్ రెగ్యులర్ అనేసి, సో ఆ ఫాంట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ సైజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ టెక్స్ట్ అనేది ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ ఇచ్చేసుకోండి. సో సైజ్ కూడా ఇచ్చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మనకు కలర్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ కలర్ బాక్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు బ్లాక్ కలర్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో రైటింగ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ మనకు 2 సెకండ్స్ ఉంది కదా, సో మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి. సో ఆ టెక్స్ట్ని ఇలా మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే చూడండి మనకి ఇంకోటి కూడా డూప్లికేట్ అయింది టెక్స్ట్. సో ఇక్కడ మనం డూప్లికేట్ చేసిన ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా పైకి ఇలా జరుపుకోండి. సో ఇలా పై జరుపుకున్న తర్వాతకి సో కింద మనకి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకోండి. సో ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని ఇక్కడ స్మాల్ బి లెటర్ని ఎంటర్ చేయండి. స్మాల్ బి లెటర్ని ఎంటర్ చేసిన తర్వాతకి సో పైన మనకు ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు ఇమోజీకి సంబంధించిన ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. సో మీరు ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఫాంట్ సెలెక్ట్ చేయగానే చూడండి మనకి ఇలా మనిషి సింబల్ వచ్చింది చూడండి. సో సైజ్ కొద్దిగా పెంచుతున్నాను, కొద్దిగా సింబల్స్ కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయనేసి. సో ఇలా మీకు సైజ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా పెంచుకోవచ్చు ఆ ఇమోజీ సైజ్ అనేది. సో నేను కొంచెం పెద్దగా పెంచుకున్నాను. సో ఇలా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా పెద్దగా పెంచుకోండి. ఒకవేళ వేరే లెటర్స్ ఇస్తే కనుక వేరే సింబల్స్ వస్తూ ఉంటాయి. స్మాల్ బి లెటర్ ఇస్తేనేమో ఇలా మనిషి సింబల్ వస్తూ ఉంటుంది, ఒకవేళ వేరే సింబల్ ఇస్తే వేరే వస్తూ ఉంటాయి. నీకు అవి కూడా ముందు ముందు చూపిస్తాను. సో విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ లిరిక్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇలా వైట్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ని ఉంచేసుకోవాలి. సాంగ్ని మీరు ప్లే చేస్తూ సాంగ్లో ఫస్ట్ లిరిక్ మీకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఎగ్జాక్ట్గా అక్కడ వైట్ని ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్లో మీరు స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలోకి మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వైట్ని ఉంచేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ని ఉంచేసుకోండి. సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ని ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి మధ్యలోకి.
ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి మళ్ళా సేమ్ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్. సో థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ చేసుకోవాలి. సాంగ్ని ఇలా ప్లే చేస్తూ ఎగ్జాక్ట్గా మనకు థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ లైన్ చేసుకొని ఆ రెండు టెక్స్ట్లను కూడా ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. రెండు టెక్స్ట్లను కూడా స్ప్లిట్ చేసుకోవాలి కంపల్సరీ. సేమ్ ఇదే విధంగా మన 30 సెకండ్స్లో ఎక్కడెక్కడ లిరిక్స్ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. టోటల్గా లిరిక్స్ చేంజ్ అయ్యే దగ్గర ఇలా స్ప్లిట్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ మొత్తం కూడా. ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి ఫస్ట్ లిరిక్ మనకు కరెక్ట్గా వస్తుంది, ఇక్కడ సెకండ్ లిరిక్ వేరే వస్తుంది కదా సాంగ్లో. సో అందుకోసం అనేసి ఇక్కడ సెకండ్ లిరిక్ ఉంది కదా, సో ఆ సెకండ్ లిరిక్ని మనం రీఎడిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోండి. సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో అదే మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. నాకు సెకండ్ లిరిక్ ఇక్కడ ముద్దు బేబీ అనేసి వస్తుంది, సో నేను దాన్ని టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో పైన ఇమోజీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఆ ఇమోజీ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని ఇక్కడ బీ లెటర్ ఇచ్చాం కదా, సో ఇక్కడ మీరు వేరే లెటర్ ఇచ్చారనుకోండి వేరే సింబల్ వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ వేరే సింబల్ హెచ్ ఇచ్చేసి చూడండి వేరే సింబల్ వచ్చింది. సో ఇలా మనం బీ ఇస్తే వేరే సింబల్ వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ ప్లస్ సింబల్ ఇస్తాను చూడండి, ప్లస్ సింబల్ ఇస్తే కనుక ఇక్కడ చూడండి వేరే లవ్ సింబల్ అయితే వచ్చింది. సో నాకు ఇది నాకు నచ్చింది, ఇది ఉంచేసుకుంటున్నాను. పైన రైట్కి మీద ట్యాప్ చేయండి చూడండి, మనకు అది యాడ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకి థర్డ్ లిరిక్ కూడా వేరే వస్తుంది కదా, సో ఇక్కడ థర్డ్ లిరిక్ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ టెక్స్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంగ్ని ప్లే చేస్తూ మనకు థర్డ్ లిరిక్ సాంగ్లో ఏదైతే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా ఇక్కడ మీరు రీఎడిట్ చేయాలన్నమాట. లవ్ యూ బేబీ అనేసి వస్తుంది, సో అది నేను ఎంటర్ చేసుకున్నాను. సో ఎంటర్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో పైన ఇమోజీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో ఆ ఇమోజీ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ మీద క్లిక్ చేసుకొని అక్కడున్న లెటర్ని మీద రిమూవ్ చేసుకొని ఇక్కడ మీకు ఏ సింబల్ అయితే కావాలో ఆ లెటర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాను చూడండి, మనకు లవ్ సింబల్ అయితే వచ్చేసింది. సో విధంగా ఎంటర్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు సాంగ్ని ప్లే చేస్తూ ఒక్కొక్క లిరిక్ మొత్తం కూడా ఇలా రీఎడిట్ చేసుకోవాలి. 30 సెకండ్స్ వరకు కూడా మనకి ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా రీఎడిట్ చేసుకోవాలి. నేను ఫోర్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా నేను ఫోర్త్ లిరిక్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగా మనకు ఫోర్త్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సేమ్ నెక్స్ట్ ఇమోజీ టెక్స్ట్ని కూడా క్లిక్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకి ఏ లెటర్ కావాలో ఆ లెటర్ ఇచ్చేసుకుని ఇక్కడ నేను 1 లెటర్ ఇచ్చాను చూడండి. 1 లెటర్ ఇవ్వగానే ఇలా మనకు ఈ సింబల్స్ అయితే వచ్చేసినాయి. సేమ్ ఇదే విధంగా మన 30 సెకండ్స్ వరకు ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మనము రీఎడిట్ అయితే కనుక చేసుకోవాలి. సో నేను చూడండి లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా రీఎడిట్ అయితే కనుక చేసుకున్నాను. ఇలా మనం 30 సెకండ్స్ వరకు కూడా అన్ని లిరిక్స్ కూడా ఇలా రీఎడిట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కూడా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి సో గాయస్ ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి గాయస్ నేను మీకు ఒక టెక్స్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను అలైట్ మోషన్ ప్రాజెక్ట్ది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో అయితే కనుక యాడ్ చేసుకోవాలి. సో ఆ టెక్స్ట్ ప్రీసెట్కి పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ కూడా నేను మీకు వీడియో స్క్రీన్ మీద అయితే చూపించాను 2 పార్ట్స్గా. సో మీరు ఆ 2 పార్ట్స్ని కలిపి ఎంటర్ చేసి ఆ టెక్స్ట్ ప్రీసెట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. సో నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసే చూడండి మనకి ఇలా షేర్ చాట్ గురు అనేసి ఇలా టెక్స్ట్ ప్రీసెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా ఫస్ట్ టెక్స్ట్, సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అని ఉంచండి. సో ఆ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది. సో ఇలా కాపీ చేసుకున్న తర్వాత టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సో టోటల్గా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా, సో అది ఓపెన్ చేయండి. సో మనం ఎడిట్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సో అందులో ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా,
సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయించండి, మనకి ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా సో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయించండి, మనకు ఫస్ట్ లిరిక్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్లో ఇమోజీ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ విధంగా సెకండ్ లిరిక్ను కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా సో థర్డ్ లిరిక్ ఉంది కదా, సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ చేయండి. సేమ్ అదేవిధంగా ఇమోజిని కూడా పేస్ట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని లిరిక్స్ కూడా ఇదే ఎఫెక్ట్ మీరు పేస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ నేను 30 సెకండ్స్ వరకు కూడా అన్ని టెక్స్ట్లకు కూడా ఇదే ఎఫెక్ట్ అయితే కనుక పేస్ట్ చేశాను. సో ఈ విధంగా పేస్ట్ చేస్తే మనకు అన్ని లిరిక్స్ కూడా ఒకటే కలర్ వస్తుంది కదా. సో మీరు కలర్ కూడా ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వచ్చేలా సెట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి ఫస్ట్ లిరిక్ ఏమో ఇలా చూడండి మనకి ఇలా బ్లూ కలర్ వస్తుంది, ఇక్కడ సెకండ్ లిరిక్ వేరే కలర్ వస్తుంది కదా. సో మన కలర్ అనేది చేంజ్ చేద్దాం ఈ సెకండ్ లిరిక్కి వేరే కలర్గా. సో అందుకోసం అనేసి ఇక్కడ సో సెకండ్ ఏదైనా ఒక సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా స్ట్రిప్స్ అనేసి, సో ఆ ఎఫెక్ట్ని మీరు క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కలర్ అక్కడ మనకు బ్లూ కలర్ ఉంది కదా, స్కై బ్లూ కలరు, సో ఆ కలర్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీకు ఆ సెకండ్ లిరిక్ అనేది ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్కి ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు రెడ్ కలర్ ఇచ్చాను చూడండి ఇక్కడ. సో రెడ్ కలర్ ఇవ్వగానే మనకు చూడండి ఇక్కడ సెకండ్ లిరిక్ అనేది ఇలా రెడ్ కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో మీకు ఏ కలర్ కావాలో సెకండ్ లిరిక్ ఆ కలర్ ఇచ్చేసుకోండి. సో దాంతో పాటుగా పైన మనకి ఇమోజీ ఉంది కదా, సో ఆ ఇమోజీ టెక్స్ట్ని కూడా క్లిక్ చేసుకోండి. సో ఆ ఇమోజీ టెక్స్ట్ని కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా స్ట్రిప్స్ అనేసి, సో దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అక్కడ సేమ్ కింద టెక్స్ట్కి ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ పైన ఇమోజీకి కూడా అదే కలర్ ఇచ్చేసుకోండి, రెడ్ కలరే ఇచ్చాను చూడండి. సో అప్పుడు మనకి రెడ్ కలర్ ఫస్ట్ చూడండి, సెకండ్ లిక్ అయితే కనుక ఇలా రెడ్ కలర్ అయితే కన్వర్ట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ లిక్ కూడా మీకు చూపిస్తాను. సో మనకు ఫస్ట్ సెకండ్ లిక్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు థర్డ్ లిక్ ఏ కలర్ కావాలి, సో ఇప్పుడు మీరు థర్డ్ టెక్స్ట్కి కూడా వేరే కలర్ కావాలనుకోండి, సో మీకు ఏ టెక్స్ట్కి అయితే వేరే కలర్ ఇవ్వాలనుకున్నారో ఆ టెక్స్ట్ని మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా స్ట్రిప్స్ అనేసి, సో దాంట్లో ఇక్కడ కలర్ అనే ఆప్షన్లో మీకు ఏ కలర్ కావాలి ఆ లిరిక్కి ఇక్కడ నేను ఎల్లో కలర్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఎల్లో కలర్ ఇవ్వగానే మనకి ఎల్లో కలర్ అయితే కనుక వచ్చేసింది. సో ఇచ్చేసుకోగానే సేమ్ మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇచ్చేసుకోండి, సో బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. నేనైతే కనుక ఎల్లో కలర్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా ఇమోజీ టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్స్లో స్ట్రిప్స్ అనే ఆప్షన్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ కూడా సేమ్ మీరు కింద లిరిక్కి ఏ కలర్ అయితే ఇచ్చారో ఇమోజీకి కూడా అదే కలర్ అయితే కనుక ఇచ్చేసుకోండి. సో మనకు చూడండి ఇమోజీ కూడా ఇప్పుడు ఎల్లో కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీరు 30 సెకండ్స్ వరకు కూడా ఉన్న టెక్స్ట్ అన్నిటికి కూడా మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అయితే కనుక యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను లాస్ట్ 30 సెకండ్స్ వరకు కూడా అన్నిటికి కూడా ఇలా కలర్ అయితే కనుక చేంజ్ చేసుకున్నాను. సో ఇలా మీకు నచ్చిన కలర్స్ నచ్చిన లిరిక్కి ఒక నచ్చిన కలర్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఒకసారి ప్రివ్యూ అయితే కనుక చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేయగానే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే కనుక ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.